వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు మేలుకొలుపు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక సాంఘిక నాటక కళాకారులు పసుపులేటి చిరంజీవిని దియేటి కమిటీ వారి ఆధ్వర్యంలో ఎరుకలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దినేని బ్రహ్మానందం కాసిం పఠాన్ పవన్ మూళ్లపూడి వెంకట్ చందు సుబ్బారావు మోదుకూరు నాగమల్లేశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు దేవర్పల్లి భవాని సోమవరపు సాంబశివరావు ఈదర శ్రీనివాసరావు ఎన్టీఆర్ జగన్ ముప్పనేని రాఘవరావు గుమ్మడి ప్రసాద్ నలూరి శ్రీనివాస్ సాయి మస్తాన్ షరీఫ్ పఠాన్ ఆయుబ్ ఖాన్ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. శేఖపురుషుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోజుకు కళాకారుడికి సన్మాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నన్ను సత్కరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగువారి ప్రజల గుండె చప్పుడు మరియు తెలుగు జాతి ప్రజలను జాగృతం చేసినటువంటి మహోన్నత వ్యక్తి, నేటి తరాలకు స్ఫూర్తి, భావితరాలకు ప్రేరణ అయినటువంటి ఎన్టీఆర్ గారిని ఈ విధంగా స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా దానవీర సూరకర్ణ సినిమాలోని ఒక డైలాగ్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఆచార్యదేవ, ఏమంటివి, జాతి నిపమున సూతసూత్రం కింద నిలవ అర్హత లేదుందివా? ఎంత మాట, ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్ బోస్ రోడ్ లోని శ్రీ సాయిబాబా మందిరం 73వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఓంకార్ గ్రాఫిక్స్ వారి సహకారంతో బాబావారి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సాయి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డెబ్బై 73వ వార్షికోత్సవ సందర్భంలో మరి ఈ రోజున దుని దగ్గర బాబాగారి పటావిష్కరణ కోసం ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ, మన భక్తులందరికీ పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఉన్నటువంటి టెంపుల్స్లో, సాయి టెంపుల్స్లో బాగా పురాతనమైనటువంటి టెంపుల్ ఇది. మరి ఇది మన తెనాల్లో ఉండటం మన అందరి అదృష్టం. భక్తులందరికీ మంచి సేవలు అందిస్తూ, మంచి సర్వీసెస్ చేస్తూ, భగవంతుని కృపకు అందరం పాత్రలవుతూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు ఈ 73వ వార్షికోత్సవ శుభ సందర్భంలో మన ప్రసాద్ గారు, ఓంకార్ గ్రాఫిక్స్ ప్రసాద్ గారు, మరి సాయినాథుని పటాన్ని ఆవిష్కరించడం, పటాన్ని ఇక్కడ బహుకరించడం చాలా సంతోషకరమైన విషయం.
పాలనను ప్రజలకు చేరువచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 9వ వార్డు నాజర్పేట నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ 9వ వార్డు కౌన్సిలర్ వీరిశెట్టి వెంకట శివనాగమల్లేశ్వరి, పార్టీ నాయకులు వీరిశెట్టి భాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వచ్చేదని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్థానికంగా సచివాలయాలను ఏర్పాటు చేసి ముంగిళ్లలోకే సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీల్లో 99% అమలు చేస్తున్నట్లు వివరించారు. వార్డులో 1500 హౌసెస్ మొత్తం. దీంతో 500 ఇళ్లలో వైఎస్ఆర్ ఫ్యాంక్షన్ 2750 రూపాయలు 1వ తారీఖున పడతాం. అంటే ఎందుకు చెబుతా ఉండాలంటే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం దృక్పథం అదే, ఎవరైతే పేదరికంలో ఉండాలో ఆ పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమం అందించటం, ఇది లక్ష్యంగా పనిచేస్తుంది ప్రభుత్వం. ఈరోజు దాంట్లో భాగంగానే ఈ 9వ వార్డులో మరి ప్రజలు కూడా శాసనసభ్యుడిగా నేను మరి కౌన్సిలరు అందరం ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు సంతోషంగా బయటకు వచ్చి ఎంతో ఆనందంగా చూస్తాం, ఇంతాక పెద్ద చూస్తాం, అయ్యా రేపు ఎలక్షన్కు ఓటు వేయటం కోసమే నేను బతుకుంటాను అయ్యా అని. అంటే చూడండి, ఎంత ప్రభుత్వం మీద, ఎంత ముఖ్యమంత్రి గారి మీద, మా మీద అభిమానం లేకపోతే ఆ మాట వస్తుంది? ఆ మాటకు వెల కట్టగలమా? ఓ పెన్షను లేకపోతే ఓ డబ్బులో లేకపోతే ఒక ఇంటి స్థలమో కాదు, అభిమానం. ఏంటి అభిమానం అంటే, ఆ ఏదైతే సంక్షేమదారుడు ఉన్నాడో ఆ సంక్షేమదారుడు లబ్ధిదారుని ఎంచుకుంటున్న దగ్గర నుంచి వాడి ఆర్థిక పరిస్థితుల్ని అనలైజ్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ ఇంటికెళ్ళి వాడి పరిస్థితుల్ని, స్థితిగతుల్ని, అతను ఏ సంక్షేమానికి అర్హత ఉంది ఆ సంక్షేమాన్ని పెట్టించి మళ్ళీ ఆ సంక్షేమాన్ని రిలీజ్ చేసి వాడి అకౌంట్లో డబ్బులు వేయటం, దీంట్లో ఎక్కడా కూడా వాడికి 5 పైసలు ఖర్చు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా తీసుకురావటం అది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతిని నిర్వహించారు. బోస్ రోడ్ లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ మోహన్ దాస్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయవాడకు చెందిన డాక్టర్ కేపీకేఎన్ వెంకటరమణ, నియోనేటల్ ఎమర్జెన్సీస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అనే అంశంపై డాక్టర్ కొడాలి మోహన్ దాస్ స్మారక ఉపన్యాసం చేశారు. In neonatal resuscitation program, temperature comes first, whereas for adults, circulation comes first. In adults resuscitation and in pediatrics also, CAB, circulation, airway, breathing is the order of resuscitation.
but for neonates, temperature comes first. So neonates should be euthermic at any point of time. Hypothermia and hyperthermia are both are dangerous. So temperature maintenance. డాక్టర్ వెంకటరమణకు ఐఎంఏ సభ్యులు డాక్టర్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మోహన్ దాస్ గారి మెమోరియల్ ఆరేషను తెనాల ఐఎంఏలో జరగటం చాలా సంతోషకరంగా ఉంది. డాక్టర్ మోహన్ దాస్ గారు 1968 టైంలో కూడా స్టార్ట్ చేసి ఓల్డ్ ఎంబీబీఎస్గా చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన ఫిజిషియనే కాకుండా సర్జరీస్ కూడా బాగా చేసేవారు. మేము 1988లో స్టార్ట్ చేసేటప్పటికి ఆయన చాలా పేరు గాంచిన సర్జన్గా కూడా ఉండేవారు. తర్వాత ఆయన పేదలకు సాధలకు కూడా బాగా హెల్ప్ చేసేవారు. మాకు తెలిసినంత వరకు ఆయన టీఎంసీఏ కూడా తెనాలి ఐఎంఏలో టీఎంసీఏ భాగము, ఆ టీఎంసీఏ కూడా అతను ఫౌండేషన్గా ఫౌండేషన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేసి శ్రీ శ్యామలా రత్నమ్మ ఉళ్ళక్కి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు, మా తెనాలి ఐఎంఏ హాల్ నందు కొడాలి మోహన్ దాస్ గారిని స్మరించుకుంటూ ఆయన మెమోరియల్ గోల్డ్ మెడల్ లెక్చర్ని డాక్టర్ కేపీకేవి వెంకటరమణ గారికి, శ్రీ వెంకటేశ్వర చైల్డ్ నియోనేటల్ చైల్డ్ హాస్పిటల్ డాక్టర్ గారికి బహుకరించడం అయినది. డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు ఒక చిన్న కుగ్రామం అయిన 1940లో వేటపాలెంలో జన్మించి చేబ్రోల్ హై స్కూల్లో ఫస్ట్ ర్యాంకులో వచ్చి ఏసీ కాలేజీలోనూ గుంటూరు మెడికల్ కాలేజీలోనూ ఎంబీబీఎస్ పట్టా పొంది ఆ తర్వాత తెనాలి నందు మోహన్ దాస్ గారు హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది వైద్య ప్రజలకి నోరు నుంచి మామిడి పండ్లు, గుమగుమలాడే పచ్చళ్ల కాయలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దాంతో మామిడి పండ్ల ప్రియులు కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. వేసవి సీజన్ మొదలవడంతో ప్రపంచ ప్రసిద్ది చెందిన బంగినపల్లి మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాయి. అలాగే పెద్ద రసాలు, చిన్న రసాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గుమగుమలాడే మామిడి పచ్చళ్లకు తెల్ల గులాబీ, జలాలు, రసాలు రకాల కాయలు కూడా మార్కెట్లోకి ప్రవేశించాయి. బంగినపల్లి డజను 200 నుండి 600 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే పచ్చల కాయలు 1 25 నుండి 30 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ నెల 25 నుండి జులై వరకు అన్ని రకాల పళ్లు ఈ సీజన్లో సమృద్దిగా లభిస్తాయని వ్యాపారులు పేర్కొన్నారు. ధరలు కూడా మామూలుగానే ఉన్నాయని, పెరగలేదని అన్నారు. పసందైన నోరు నుంచే మామిడి రసాలు, పచ్చళ్ల కాయల కొనుగోలు కోసం పళ్ల ప్రియులు పయనమవుతున్నారు. ప్రజల ఆర్థిక సుమత తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారం స్లోగానే ఉంది. ఈ వర్ష జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్స్పోర్టు బాగానుంది, రైతులకి బాగానుంది. మన వర్షాలు 15 రోజుల కారణంగా తోటలు అవి దెబ్బతిన్నాయి. రైతులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి ఆ 10 రోజులు కొద్దిగా మంగది వచ్చినది. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటికి ఆ ప్రజలు తినడానికి అనుకూలంగానే ఉంది, రేట్లు అనుకూలంగా ఉంది. ప్రజల ఆర్థిక సుమత లేకపోవడం వల్ల కొనుగోలు ఇది తగ్గింది, బాగానే ఉంది. ప్రస్తుతం బాగానే జరుగుతుంది, అంత హ్యాపీగానే ఉన్నారు రైతులు. తెల్ల గులాబీ ఒకటి బాగుంటుంది, నాట్లు బాగుంటాయి. సరిగా అయితే ఇంకా రాలేదు బాగా, రేపు 1 తారీఖు నుంచి బాగా వస్తుంది. అదేనండి, నార్మల్ రేట్లే 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉన్నాయి. పెద్ద రేట్లు అయితే లేవు కానీ మీడియం రేట్లేను. రేపు 1 తారీఖు నుంచి బాగుంటాయి ఇంకా కాయలు. పొండికాయలు కూడా బాగా రుచి వస్తుంది, రంగు వస్తుంది కాయ, తినడానికి రుచికరంగా ఉంటాయి. పచ్చడికి అయితే కూడా బాగుంటాయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది, 25 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది బాగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 9వ వార్డులో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నాభట్టి శివకుమార్. వేసవి కాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.